మహాశివరాత్రి పండుగ సందర్భంగా పిడుగురాలలోని శ్రీ శ్రీ విశ్వచైతన్య శివాలయం నందు 81వ త్రిమూర్తి మహాశివ జయంతి సందర్భంగా మహాకుంభాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు బిందెలతో నీరు తీసుకొచ్చి శివలింగమునకు అభిషేకము నిర్వహించారు. రాత్రి సమయంలో శివదీపోత్సవం జరిగింది. దేవస్థాన వ్యవస్థాపక అధ్యక్షుడు సుధా మల్లికార్జునరావు ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదములు పంచిపెట్టారు. దిగుతూ దిగుతూ వచ్చి మన ఫోటోలు పెట్టుకొని మనమే పూజించి మన ఫోటోలు జీవన శైలి. అట్లా సృష్టి యొక్క ఆయుష్మతిపదనం చేస్తున్నాం. ఒకప్పుడు మనమే మర్చిపోయి చూడండి ఎన్ని పనులు చేస్తున్నాము. మరి ఇప్పుడు ప్రపంచం అంతా ఎలా ఉంది అంటే సాపు సమాజాల ద్వారా శాంతి సమ్మేళనాల ద్వారా ప్రపంచం ఏమన్నా మార్చుకునేమో. బాబుయుగంలో 21 కలియుగం నాలుగు మనుషుల యొక్క అనుగా ఉన్నాయండి. అంటే నాలుగు యుగానికి ఆయుష్ 1250 సంవత్సరాలు. అయితే సత్యయుగం, ద్రౌపదయుగం అది కలియుగం విధంగా ఉంది. అలాగే భగవంతుడేమో మనుషుల్ని మార్చడానికి ఈ ప్రజాసిద్ధ బ్రహ్మ శరీరంలోకి వచ్చి మనుషుల్ని దేవతగా మారుస్తున్నాడు. ప్రజెంట్ ఈ నాలుగు తర్వాత ఏమొస్తుంది సత్యయుగంలోకి వస్తుంది. ఆంధ్రానే కాదు మన ఇండియానే కాదు టోటల్ ప్రపంచం మొత్తం ఈ వికారాల యొక్క ముగ్గులేసుకుంటాం. స్వస్తి కంటే శుభానికి గుర్తు అని స్వస్తి అక్కడే ఉంటాం అన్ని తెలుసు కానీ అక్కడ కూడా మనం ఆచరించాలి. మక్కాలో అల్లాహ్ నూర్ అంటున్నారు, అల్లాహ్ వెలుగున్నాడని. ఇలా సర్వధర్మ ఓం శాంతి. మహాశివ జయంతి అన్నిటికంటే గొప్ప శివ జయంతి. పరంపిత పరమాత్ముడు సదాశివుడు మానవులందరూ కూడా అజ్ఞానం అనే అంధకారంలో ఉన్న ఈ సమయంలో ఈ సృష్టి మీద అవతరించి తన యొక్క దివ్యమైన కర్తవ్యాన్ని చేస్తున్నారు. దీనికి గుర్తుగానే మనం జన్మ జన్మాంతరాల నుండి పరమాత్మ శివుడి యొక్క జన్మదినాన్ని శివరాత్రిగా జరుపుకుంటున్నాము. రాత్రి అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత వచ్చే రాత్రి కాదు, అజ్ఞానాన్ని చీకటితో పోల్చారు. ప్రపంచంలోని మానవులందరూ కూడా నేడు అజ్ఞానం అనే చీకటిలో ఉన్నారు. అజ్ఞానము అనగా నేను ఎవరో తెలుసుకోలేనితనము. మనుషులందరూ కూడా ఆకాశంలో పక్షిలాగా ఎగరగలుగుతున్నారు, నీటిలో చేపలాగా ఈదగలుగుతున్నాడు, కానీ తానెవరో తానికి తెలియదు. నేను ఒక ఆత్మని అన్న సంగతి ప్రపంచంలో ఏ మానవుడికి కూడా తెలియదు. దీన్నే అజ్ఞానం అంటారు. అలాగే ఆత్మల యొక్క తండ్రి అయిన పరంపిత పరమాత్ముడు గురించి కూడా మనుషులకు తెలియదు, దీన్ని అజ్ఞానం అంటారు. ఇలాంటి అజ్ఞానం అనే అంధకారంలో, కలియుగం యొక్క ఘోరమైన అంధకారంలో పరమాత్మ శివుడు ఈ సృష్టి మీద అవతరించి తన దివ్యమైన అలౌకికమైన కర్తవ్యాన్ని చేస్తున్నారు. పరంపిత పరమాత్ముడు స్వర్గము యొక్క స్థాపన ఈ సమయంలో కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగములో ఈ ప్రజాపిత బ్రహ్మ యొక్క శరీరములో ప్రవేశించి ఈ జ్ఞానయోగాలు నేర్పించి నరుడిని నారాయణుడిగా, నారిని శ్రీమహాలక్ష్మిగా తయారు చేస్తున్నారు. నిరాకారుడైన పరమాత్ముడికి తనదంటూ దేహము లేదు కాబట్టి ఈ ప్రజాపిత బ్రహ్మ యొక్క వృద్ధమానుడి యొక్క దివ్య శరీరంలో ప్రవేశించి 81 సంవత్సరముల నుండి పరమాత్ముడు తన యొక్క సృష్టి పరివర్తన కార్యాన్ని చేస్తున్నారు. అందుకని ఇది 81వ త్రిమూర్తి మహాశివ జయంతి. ఓం శాంతి.